మండపేట బూర్గుకుంట చెరువు గట్టుపై వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణాదేవి అమృతలింగేశ్వర స్వామి ఆలయం వద్ద నిర్వహిస్తున్న నిత్య అన్నదాన కార్యక్రమానికి మండపేట పట్టణానికి చెందిన బికిన చక్రవర్తి తమ కుమారుడు బికిన శ్రీకాంత్ జ్ఞాపకార్థం 1,116 రూపాయల విరాళాన్ని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు చేతుల మీదుగా బికిన చక్రవర్తి కుటుంబ సభ్యులు రెడ్డి రాజబాబు చోడే శ్రీకృష్ణ ఆలయ చైర్మన్ కాసిన వెంకటేశ్వరరావుకు అందజేశారు మండపేట పట్టణానికి చెందిన బికిన చక్రవర్తి కుమారుడు బికిన శ్రీకాంత్ ఒక ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే తమ కుమారుడు శ్రీకాంత్ జ్ఞాపకార్థం ఆయన తండ్రి బికిన చక్రవర్తి తమ కుటుంబ సభ్యులు రెడ్డి రాజబాబు చోడే శ్రీకృష్ణలతో కలిసి 1,116 రూపాయలను ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల చేతుల మీదుగా శ్రీ అన్నపూర్ణాదేవి అమృతలింగేశ్వర స్వామి వారి ఆలయం వద్ద నిర్వహిస్తున్న నిత్య అన్నదాన కార్యక్రమానికి ఉపయోగించమని ఆలయ చైర్మన్ కాసిన వెంకటేశ్వరరావుకు అందజేశారు ఈ కార్యక్రమంలో 6వ వార్డు వైసీపీ ఇన్చార్జి గోరు అనవరం వైసీపీ నేతలు ముఖదాలయ్య ఎంకే మల్లేశ్వరరావు లేగా వెంకటేశ్వరరావు దుగ్గరాల రాంబాబు పెటాపురం సత్యనారాయణ తాడి రామారావు పెంకే గంగాధరం ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు మరి రోజు మెండపేటలో వేసేసినటువంటి మరి బుర్రగొండ చెరువుని పెరిసినటువంటి మరి అన్నపూర్ణి సమేత అమృతలింగేశ్వర స్వామి యొక్క దేవాలయాన్ని గతంలో ఇక్కడ మనం ప్రారంభించుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు మీద అన్నపూర్ణేశ్వరి అమ్మవారి పేరు మీద నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ఈరోజుని ప్రారంభించాం దీనికి అన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడ ఈ కమిటీ వారు ప్రారంభించారు దీనికి ప్రధానంగా మరి బిక్కిన చక్రవర్తి గారి కుమారుడు శ్రీకాంత్ ఆయన పేరు మీద ఈ కార్యక్రమానికి మరి రాజబాబు గారు 1,116 ఈ రోజుని విరాళంగా ఇవ్వడం జరిగింది ఇది అన్నదానాల కంటే గొప్పదానం అన్నదానం అంటారు ఆ అమ్మవారి పేరు మీద జరిగేటువంటి అన్నదానానికి మరి దాతలందరూ సహకరించి నిత్యార్థాన కార్యక్రమాన్ని ఇంకా అద్భుతంగా జరిగేటువంటి దానికి అందరూ కూడా పెద్ద మనసు సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈరోజు మరి శ్రీకాంత్ మరి దురదృష్టజాతో మరి స్వర్గస్థులు అయ్యారు ఆయన యొక్క ఆత్మశాంతించేటువంటి విధంగా ఆయన యొక్క జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో మరి రాజబాబు గారికి మనస్ఫూర్తిగా అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పేసి తెలియపరుస్తూ మీ దర్శనం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి।